హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు కుకింగ్ విత్ పప్పా. ఇవాళ మన స్పెషల్ రెసిపీ మినప వడలు. ప్రసాదాలలో ది బెస్ట్ రెసిపీగా ఈ మినప వడలను చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చాలా తక్కువ టైంలో ఎంతో ఈజీగా సింపుల్గా మనం ఈ మినప వడలను తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవుతూ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ముందుగా ఈ మినప వడల కోసం పొట్టు మినపప్పును తీసుకొని 7-8 గంటల సేపు నానబెట్టుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. మీరు కనుక మామూలు చాయ మినపగుండ్లు తీసుకున్నట్లయితే 1 గంట తక్కువసేపు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే రుబ్బుకోవాలి. మనం ఇడ్లీ పిండిని ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా ఈ మెత్తగా పిండిని రుబ్బుకోవాలి. నేను నీళ్ళు అయితే ఎక్కడ వాడటం లేదు. మినపప్పు పొట్టువి తీసుకున్నాను కాబట్టి అందులో జిగట అనేది బాగా ఫామ్ అయ్యి మనకి పిండి అనేది బాగా మెత్తగా వచ్చింది. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం సోడా ఉప్పు వేసుకొని ఈ విధంగా స్పూన్లో పిండిని ఒకే డైరెక్షన్లో తిప్పుకోవటం వలన మనకి వడలు అనేవి చేసిన తర్వాత చాలా ఫ్లఫీగా వస్తాయి. ఈ విధంగా మొత్తం మనం కలుపుకొని పిండిని పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసి నూనెని బాగా కాగనివ్వాలి. ఇప్పుడు మనం ఒక టీ స్ట్రైనర్ సహాయంతో మనం ఎంత వడలైతే చేసుకుంటున్నామో అంత పిండిని తీసుకొని ఈ విధంగా చేసుకొని దీనిని మెల్లగా నూనెలోకి వదులుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల మనకి చేతులు కాలుతాయన్న భయం అయితే ఉండదు. మీకు కనుక బాగా ప్రాక్టీస్ ఉన్నట్లయితే చేతులతో కూడా చేసుకోవచ్చు. మనము వడలు అనేవి పైన ఎక్కడ చేతులతో నొక్కట్లేదు. ఈ విధంగా నొక్కకుండా చేసుకోవటం వల్ల ఇవి చాలా క్రంచీగా చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు మనం రెండోది కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేద్దాం. ఈ విధంగా మీ కళాయిలో ఎన్నైతే సరిపోతాయో అన్ని వడలను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండవ వైపుకి కూడా టర్న్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని తీసేసి 1-2 నిమిషాల పాటు పక్కన ఉంచుదాం. ఈలోపు మనం మిగతా పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని వడలను చేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం చేసుకున్న వడలన్నిటిని కూడా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవటం వలన వడలు లోపల నుంచి బాగా ఉడికి మనకి చాలా క్రంచీగా వస్తాయి. ఈ విధంగా రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి వడల్ని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకున్నట్లయితే మనకి ఇందులో ఎక్కువగా నూనె ఏదన్నా ఉన్నట్లయితే బయటికి వచ్చేస్తుంది. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా మనం 10-15 నిమిషాల్లో తయారు చేసుకునేటువంటి ఈ మినప వడలను ప్రసాదంగాను లేదంటే బ్రేక్ఫాస్ట్గాను తీసుకోవచ్చు. నా వంటకాన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. కుకింగ్ విత్ పప్పా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.